చాలా ఉత్కంఠగా సాగిన మా ఎన్నికల్లో కులముద్ర అని ఒక టాపిక్ వినిపిస్తుంది అదేవిధంగా ప్రాంతీయ ముద్ర అని ఇంకో టాపిక్ కూడా వినిపిస్తుంది అసలు మా ఎన్నికల్ని మనం ఏ రకంగా చూడొచ్చు మా ఎన్నికలు అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు ఎన్నిక దాంట్లో ఉన్న తొమ్మిది వందల మంది ఒక ఆరు వందల మంది ఆరు వందల యాభై ఏడు వందల మంది మొన్న ఓటుకొచ్చారు కులం అంటే చిరంజీవి గారు నాగబాబు గారు సపోర్ట్ చేశారు కాబట్టి బాలకృష్ణ అటు విష్ణుని సపోర్ట్ చేసిండు కాబట్టి అని చెప్పేసి కొంతమంది కుహాన మేధావులు రెడీగా కాచుకొని కూర్చున్నారు దీని మీద కులముద్ర వేయడం కోసం వాస్తవంగా రెండు ప్యానల్స్ చాలా హోందాగానే చేసినాయి చిరంజీవి గారు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భం కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం కానీ బాలకృష్ణ గారు మాట్లాడిన సందర్భం కానీ అగ్ర హీరోలు ముగ్గురు కూడా చాలా హోందాగా మాట్లాడారు ప్రధానంగా చిరంజీవి గారు ఎవరు గెలిచినా నా వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలకి ఇంత ఆడావుడు అవసరం లేదు ఇది కరెక్ట్ కాదేమని చెప్పేసి ఆయన అన్నారు బాలకృష్ణ గారు వచ్చేసి విష్ణు తా తమ్ముడు ప్రకాష్ రాజు నా మనిషే ఇద్దరూ సినీ సినీ కళామ కళామ తల్లి ముద్దు బిడ్డలే ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా చాలా హుందాగా మాట్లాడారు ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే కొంత విష్ణు ప్యానల్ నుంచి నరేష్ ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి నాగబాబు గారు వీళ్ళిద్దరూ బయట ప్యానల్లో లేరు వాస్తవంగా వీళ్ళిద్దరూ ఈ వరిగడ్డి బండి కింద కుక్కలాగా వరిగడ్డి వరిగడ్డి బండి కింద కుక్క కుక్కే ఉంటుంది ఒకటి మొత్తం ఈ బండిని గడ్డిని మొత్తం నేనే మోస్తాను అనుకుంటుంది కానీ అది నేడ కోసం ఆ బండి కింద నడుచుకుంటూ పోతుంటుంది ఆ బండి ఎంత దూరం పోతుంటే బండి కింద నడుచుకుంటూ పోతుంటుంది వీళ్ళిద్దరు కూడా అది చేశారనిపించింది నాకు అనవసరమైనటువంటి వివాదాలు అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఈ ప్యానల్ నుంచి నాగబాబు ఆ ప్యానల్ నుంచి నరేష్ వీళ్ళిద్దరూ చేయటం వలనే లేనిపోని కొంత ఉద్రిక్తత మా ఎన్నికల్లో మనకు కనపడ్డ తప్ప లేకపోతే ఇటు ప్రకాశ్ రాజు కానీ అటు విష్ణు కానీ చాలా హోందాగానే వాళ్ళు మాట్లాడారు అయితే కొంత నేను భయపడ్డది ఏంటంటే మోహన్ బాబు నోరు తెరిసే కొంత ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది ఆయన ఎక్కడొచ్చి మాట్లాడి దీన్ని ఇంకాస్తూ నిపురా చేస్తాడో అని చెప్పేసి అయితే నేనైతే అనుకున్న కానీ మోహన్ బాబు ఈ విషయంలో మాత్రం కొంత హూందాగానే వ్యవహరించాడని చెప్పేసి మాట్లాడాలి ప్రధానంగా నాగబాబు తను మొదటి నుంచి కూడా కాంట్రవర్సీ మరి నేను అనుకోవటం ఏమన్నా ఆ యూట్యూబ్ ఛానల్స్లో ఏమైనా వ్యూస్ కోసం అట్లా మాట్లాడతారు లేకపోతే మరి ఏంటో అర్థం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ చాలా హోందాగా పద్ధతిగా మాట్లాడుతున్న క్రమంలో నీకెందుకు అసలు నీతో అయ్యేది లేదు సచ్చేది లేదు ఆడ నువ్వు చెబితే ఈ లేడు ఎవడు లేడు చిరంజీవి తమ్ముడు అన్నది పక్కకు తీసేస్తే నాగబాబు అనేవాడిని అసలు ఎవడు పట్టించుకోడు పట్టించుకోడు కోటా శ్రీనివాసరావు గారు లాంటి ఒక సీనియర్ నటుడిని ఎప్పుడు జాస్లో తెలవదు అని చెప్పేసినటువంటి పదం ఏదైతే ఉందో ఇమీడియట్గా దానికి క్షమాపణ చెప్పాలి నాగబాబు నేను తొందరపడ్డాను నోరు జారాను కోటా గారికి క్షమాపణ చెప్తున్నాను మాట్లాడాల్సింది పోయి తనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి తీర్పు వచ్చిందని చెప్పేసి తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు అంటే ఇప్పటికైనా సరే నాగబాబు ఆ మా అసోసియేషన్ ఏదైతే ఆయన ప్రాథమిక సభ్యత్వం దానికి రాజీనామా చేయటం వలన భవిష్యత్తులో ఇప్పుడు ఎన్నికైన కమిటీ కానీ భవిష్యత్తులో ఎన్నికలప్పుడు సందర్భంలో కానీ కొంచెం హోందాగా పద్ధతిగా ఉంటుందన్నటువంటి నమ్మకం అయితే కలిగింది ఏది ఏమైనా కొంతమంది కుహాన మేధావులు కావచ్చు లేదు బయట నుంచి కొంత వస్తున్న వార్తలు ఏంటంటే కావాలనే కొంత దీని వెనక ఒకేదో కుట్ర జరిగిందని ఈ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు కులాల మధ్య నిప్పురా చేసి ఆ సెగని కాగాలని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు కొంతమంది దీని వెనక కుట్ర రూపంలో ఉండి మీడియాకి లీకులు ఇస్తున్నారని కమ్మ కాపుల మధ్య ఏదో అది సినిమాలో నటించే ఒక నాలుగు వందల మంది వాళ్ళు ఒక అధ్యక్షుడిని ఎన్నుకున్నారు దానికి కులాలకేం సంబంధం ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేసుకుంటారు అట్లొస్తే విష్ణు తరపున నిలబడ్డోళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లేరు అట్లని చెప్పేసి ప్రభాకర్ మన ప్రకాశ్ రాజు పక్కన నిలబడ్డోళ్ళలో ఓ ముగ్గురు నలుగురు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందుకని అసలు కుల ప్రస్తావన అనేది తేవడం అనేది చాలా దుర్మార్గం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అయిపోయి ఇంకొకటి కూడా ఏంటంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఎక్కువ ఇది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా తెలంగాణ కూడా బాగుతుంది కులం ముసుగులోనే మాకు పదవులు వస్తున్నాయని చెప్పేసి అని లేకపోతే కులం లేదు ఖచ్చితంగా ఇవాళ రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు తన మనుగడ ఉండాలి అంటే ఖచ్చితంగా తన కులం ఏదైతే ఉందో ఆ కులానికి ప్రతినిధిగా ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేసుకుంటున్నారు విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ కొందరు మతాలు కూడా కొంతమంది మతాలు ఖచ్చితంగా రాజకీయాల్లో కులం అనేది వచ్చింది కాకపోతే ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే రాజకీయ నాయకుడు ఎదిగాడో వాడు ఆ కులాన్ని దొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ కులం మొత్తం నేను చెప్పినట్టే వినాలిగా నాకు అనుసరణలోనే నడవాలి నేనే కుల పెద్దని అనేటటువంటి ఒక అహంభావానికి కూడా ఇవాళ రాజకీయాలు కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇక్కడ నిన్న మీరు చూసుకుంటే నాగబాబు మా అసోసియేషన్కి రాజీనామా చేస్తూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఆయన ఆయన రిలీజ్ చేసినప్పుడు ఒక మాట అన్నాడు ఏంటంటే ప్రాంతీయ అభిమానంతో కొట్టుమిట్టాడుతున్న ఇండస్ట్రీలో నేను ఉన్నాం ఈ అసోసియేషన్లో నేను ఉన్నాం అని ఆయన అన్నాడు అసలు ప్రాంతీయ అభిమానం ఉంటుంది తప్ప ఉండకుండా ఎట్టు అసలు నా కులం మీద నాకు అభిమానం లేకుండా నా కుటుంబం మీద నాకు అభిమానం లేకుండా నా ప్రాంతం మీద నాకు అభిమానం లేకుండా అసలు నువ్వు మనిషి పెట్టబడుతు ఇప్పుడు నీ కులం మీద నీకు అభిమానం ఉండాలి కానీ వేరే కులం మీద ద్వేషం ఉండకూడదు నీకు కుల అభిమానం ఉండాలి కానీ వేరే కులం మీద ద్వేషం ఉండకూడదు ఇది ఇది ఫండమెంటల్ ఆ ఇదిలో నుంచే కదా ఆ ప్రాంతీయవాదంలో నుంచే కదా తెలంగాణ ఆంధ్ర రెండు వేరు వేరే అని అది లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎంత ఉవ్వెత్తున ఇక్కడ నడిచిందో తెలియదా నాగబాబుకి చూడలేదా హైదరాబాద్లో ఉండే తెలంగాణ ఉద్యమం కళ్ళెదురు చూశాడు కదా మరి చూసిన తర్వాత ఇవాళ ప్రాంతీయవాదం తోనే అంటే ఉంటుంది ఖచ్చితంగా ఇక ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేసరికల్లా ప్రకాశ్ రాజు వర్సెస్ విష్ణు అయ్యేసరికల్లా కొంత అది వచ్చింది రేపు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి పది సంవత్సరాల తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది ఇప్పటికీ ఒక పది సంవత్సరాల పాటు అయిపోద్ది ఇరవై నాలుగు అయిపోయి అయిపోద్ది తర్వాత మీది మీదే మాది మాదే అని చెప్పేసిన ఒక వాదం వస్తే ఎవరు చెప్పుకోవాలి ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ వాదం బయటకు వస్తుంది సినిమా ఇదిలో కూడా వస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి కావాలి ఇక్కడోడే మా కి అధ్యక్షుడు కావాలి మేము లేవా మీరు ఆంధ్ర నుంచి ఇంకా మా మీద పెత్తనం చేస్తారా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కాదనే వాదన కూడా రేపు పొద్దున్న రావచ్చు కానీ ఎవడు కాదని లేడు ఖచ్చితంగా ఇవాళ కులం మతం ప్రాంతం ఈ మూడు ఖచ్చితంగా రాజకీయాల్లో మిళితమైపోయినాయి ఇది వాంఛనీయమా కాదా అనేది చర్చబడి సపరేట్ కానీ ఉంది కాకపోతే దురదృష్టం ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఎదిగినటువంటి నాయకులు ఏ కులానికి అయితే ప్రతినిధిని అని చెప్పేసి ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని ఓ టికెట్ తీసుకొచ్చుకున్నావు ఎమ్మెల్యే గెలిచో మంత్రిగా అయ్యో ఇవాళ ఆ కులం మీదనే జులుం ప్రదర్శించేవాళ్ళు ఆ కులం ఆ కులం సంబంధించిన వాళ్ళనే చులకనగా చూసేవాళ్ళు ఆ కులాన్ని తొక్కేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తను మాత్రం ఈ కులం నుంచి ఒక్కడే నాయకుడు ఉంటాడు ఇక మిగతా నాయకులు ఎవరైనా సరే తన తన కింద స్థాయి నాయకులు మొత్తం కూడా వేరే కులాల వాళ్ళకి పంచుకుంటాడు ఇక్కడ ఇంకో నినాదం ఏంటంటే చిరంజీవి పెద్దరికాన్ని ఇండస్ట్రీ మొత్తం తట్టుకోలేకపోయింది అందుకని ఖచ్చితంగా తనని అంచాలని చెప్పి కొంతమంది ఓటు అటువైపు చిరంజీవికి వ్యతిరేకంగా వేసారని కూడా వాదనలు వచ్చినాయి సో ఇది వాస్తవం ఉందంటారా తప్పు పోలింగ్ మేనేజ్మెంట్లో విష్ణు సక్సెస్ అయ్యాడు వార్తలు వచ్చాయి సుమారు నేను అనుకోవటం వంద మంది నటీనటుల్ని ఇతర ప్రాంతాల నుంచి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి విష్ణు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చుకొని అక్కడ ఒక ఇరవై కార్లు పెట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి జాగ్రత్తగా వాళ్ళతో ఓటేంచుకొని మళ్ళీ వాళ్ళకి రూమ్లు పెట్టి వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి మంచిగా లంచో డిన్నర్ ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళని ఎయిర్పోర్ట్లో దించి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని ఇది పోల్ మేనేజ్మెంట్ దీంట్లో విష్ణు సక్సెస్ అయ్యాడు అందుకే వందొట్టు మేటుతో గెలిచాడు అంతే వేరేం లేదు వీళ్ళు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు చెన్నైలో ఉన్నాడు ఓటేయడానికి వస్తాడా ఎందుకులు అని అడగటం అని చెప్పేసి ప్రకాశ్ రాజు అనుకున్నాడు విష్ణు ఏమో చెన్నై ఏంటి బొమ్మ ఏంటి బెంగళూరు ఏంటి ఎక్కడెక్కడ నుంచి వాళ్ళు కూడా వైజాగ్ నుంచి కూడా అందరికీ ఫ్లైట్ టికెట్లు పెట్టి మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి వాళ్ళని బతిలో ఆడుకొని తీసుకొచ్చుకుని ఓట్లు చేయించుకుంటారు అందుకని ఎన్నికల్లో గెలుపుకోవటం అనేది కొంత ప్రభావం చూపించవచ్చు కులము ప్రాంతము చూంచచ్చు కానీ మొత్తం అదే కాదు పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో విష్ణు సక్సెస్ అయ్యాడు